చైల్డ్ లైన్ 1098 అనంతపురం ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ కె కృష్ణమాచారి అధ్యక్షతన బాలల హక్కుల వారోత్సవాలను అనంతపురం ప్రెస్ క్లబ్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కోఆర్డినేటర్ కె కృష్ణమాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ వారం రోజుల పాటు బాలల హక్కులు మరియు వాటి పరిరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి అన్ని వర్గాల ప్రజలలో బాల హక్కుల పట్ల చైతన్యపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో ఈ వారం రోజుల పాటు ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లైన్ 1098 డైరెక్టర్ శ్రీమతి విశాల ఫెర్రర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా పిల్లల హక్కులను పరిరక్షించే విషయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సకాలంలో స్పందించి కష్టాలలో ఉన్న పిల్లలను గుర్తించి రక్షించడంలో ముందుందని, మద్దతు బాగా ఉందని, ఎక్కడైనా ఎవరైనా పిల్లలకు ఇబ్బంది కలిగించినా వారికి సమస్యలు ఉన్నాయని తెలిసినా వెంటనే 1098 సమాచారం అందిస్తే తక్షణమే స్పందించి వారికి సంబంధిత శాఖల ద్వారా న్యాయం జరిగేటట్లుగా చూడడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ 1098 కోఆర్డినేటర్ ఆదినారాయణ మరియు టీమ్ సభ్యులు చంద్రమోహన్, నవీన్ కుమార్, ప్రవీణ్ కుమార్, నిర్మల, సుహాసిని పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ వారి సౌజన్యంతో కంటిన్యూ కాబడుతుంది సార్. మరి అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఆర్టీటీ సంస్థ ఈ చైల్డ్ లైన్ 1098ని రన్ చేయబడుతూ ఉంది సార్. ఇదంతా కూడా మరి పిల్లలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, చైల్డ్ అబ్యూజెస్ కావచ్చు, మిస్సింగ్ కావచ్చు, లేదంటే ఇంటి నుంచి పారిపోయినటువంటి పిల్లల కొరకు కావచ్చు, ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలందరి కొరకు ఈ 1098 అనేది పనిచేయడం జరుగుతుంది సార్. ఇదంతా కూడా ఆర్టీటీ చూసుకోవడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. అనేది మేము ప్లాన్ చేసినాం సార్. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాను తీసుకున్నట్లయితే మన అనంతపురం జిల్లాలో పాత్రికేయ మిత్రులు చాలా చక్కగా పనిచేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు బాగా పనిచేస్తున్నాయి, ఆర్టీటీ కావచ్చు, చైల్డ్ లైన్ భాగస్వామ్య సంస్థలు కావచ్చు, మిగతా కొన్ని ఎన్జిఓలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ పిల్లల విషయంలో పరిరక్షణలో చాలా మిగతా జిల్లాలతో పోల్చుకున్నట్లయితే ఒక కోఆర్డినేషన్తో ముందుకు పోవడం వలన మన జిల్లాలో ప్రతి సంవత్సరము 2500 నుంచి 3000 మంది పిల్లలు వాళ్ళ సమస్యలను ఈ చైల్డ్ లైన్కి రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది సార్. అందులో భాగంగా ముఖ్యంగా మనకి అనంతపురంలో పిల్లలు వాళ్ళ సమస్యలను ఈ చైల్డ్ లైన్కి రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది సార్. అందులో భాగంగా ముఖ్యంగా మనకి అనంతపురంలో అంటే మిగతా స్టేట్లో ఏమనుకుంటారంటే అనంతపురంలో ఎక్కువ చైల్డ్ మ్యారేజ్లు జరుగుతున్నాయి, మిగతా చోట్ల తక్కువ జరుగుతున్నాయి అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు సార్. ఎందుకంటే ఎక్కడైతే బాగా పనిచేసే వ్యక్తులు ఉన్నారో రిపోర్టింగ్ శాతం పెరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం లాస్ట్ ఇలా 2020-21 సంవత్సరానికి కూడా మనకి 709 బాల్య వివాహ కేసులు నమోదైతే పాండమిక్ ఉన్నప్పటికి కూడా మేము లాక్డౌన్లో లేము, ప్రతిరోజు మేము ఆఫీస్లో 24 అవర్స్ అందుబాటులో ఉన్నాము. తర్వాత 493 బాల్య వివాహాలని అందరి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో పోలీసులు సహకరించినారు, ఎంఎస్కేలు సహకరించినారు, ఐసిడిఎస్ వాళ్ళు సహకరించినారు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళందరి సహాయ సహకారాలతో మేము 493 బాల్య వివాహాలని అనేది మేము ఆఫ్ చేసి వాళ్ళని స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని వచ్చినాం సార్. అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ వారి సహకారంతో ఈ సంవత్సరంలో మేము 63 విద్యార్థినిలకు ఎవరైతే చైల్డ్ మ్యారేజ్ విక్టిమ్ ఉంటారో అమ్మాయిలకి 63 మనము వివిధ కేజీబీల్లో వారి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వారి సహకారంతో మనము వాళ్ళని రీజాయిన్ చేయించినాం సార్. ఆ రీజాయిన్ చేపించడం వలన ఏం జరుగుతుందంటే ఒకసారి బాల్య వివాహాన్ని ఆపేసి అక్కడే ఆ చైల్డ్ని వాళ్ళ ఇంట్లోనే వదిలిపెడితే వారం తర్వాత లేదంటే 10 రోజుల తర్వాత నెల 2 నెలల తర్వాత వేరే రాష్ట్రాలకు కానీ వేరే చుట్టూ మనకి అనంతపురం కర్ణాటక బార్డర్ ఎక్కువ ఉంది కాబట్టి అటువైపు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకోకుండా వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు రెసిడెన్షియల్ విద్య అందించాలనే ఉద్దేశంతో మన సర్వశిక్ష సమగ్ర శిక్ష అభియాన్ వారిని అభ్యర్థిస్తే వారు వెంటనే 63 ఇచ్చారు. ఆ 63 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మనము ప్రొటెక్షన్, కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు మరొకసారి మనస్ఫూర్తిగా చైల్డ్ లైన్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్.
ఎందుకంటే ఇది ఎన్జిఓ గవర్నమెంట్ ఉంటుంది, దీంట్లో ప్రైవేట్